ఏదైతే రిలే నిరాదీక్ష జరుగుతుందో దాని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, తెల్లాపూర్ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము తెల్లాపూర్ ప్రజలకు చెప్పదలుచుకున్నాం, జవాబుదారిగా ఉండదలుచుకున్నాం. ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నల్లగాండ్ల నుంచి తెల్లాపూర్ వచ్చే డ్రైనేజ్ మీద స్టార్ట్ అయింది. ఆ డ్రైనేజు మాట్లాడడం జరిగింది, అన్నీ అయినాయి. అన్నీ అయినాక మరి జిల్లా వేరది, తెల్లాపూర్ ప్రజలు గమనించాలి, దయచేసి దండం పెట్టి చెప్తున్నా, నేను బాగా గమనించాలి ఇది. నేను ఇక్కడ కూడా ఆవేశపడను, తప్పు మాట్లాడను, కొద్దిగా ఇక్కడ ప్రజలు కూడా నన్ను క్షమించాలి. మా భార్య కొత్తగా రాజకీయాలకు వచ్చింది, కొన్ని చెప్పలేకపోతుంది కాబట్టి నేను చెప్తున్నా. నా వంతు కూడా నన్ను కొన్ని అడిగి కాబట్టి అది కూడా నేను చెప్తున్నా. నల్లగండ్ల హైట్లో ఉంది, తెల్లాపూర్ డౌన్లో ఉంది. కాబట్టి ఈరోజు కాదు, 25-30 ఏళ్ళ నుంచి వస్తుంది. ఇప్పుడు ఇళ్ళు నల్లగళ్ళలు ఎక్కువ పెరిగినాయి కాబట్టి డ్రైనేజ్ ఎక్కువై తెల్లాపూర్ చెల్లకపోవడం జరుగుతుంది. ఇది వాస్తవం, ఎవరవనన్నా కాదన్నా వాస్తవం. దీనికి సంబంధించి పరిష్కారం ఎట్లా చేయాలి? పరిష్కారం చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? అధికార పార్టీలో మేము ఉన్నాం, అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అరకపూడి గాంధీ గారిని, ఎమ్మెల్యే మైపాలన్నను అందరినీ కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఏం చెప్పినామంటే ఎస్టీపీ పెట్టినాక డ్రైనేజ్, ఎస్టీపీ అయినాక సివరేజ్ అయిన తర్వాత ఉన్న నీళ్లు ఇక్కడ కలవాలి, డౌన్లో ఎట్లయినా వస్తాయి కాబట్టి కలవాలని చెప్పినాం. మేము పైప్ లైన్ ఏమని చెప్పలేదు. ఎప్పుడు ఎస్టీపీ అయిన తర్వాత వాళ్ళు మొదలు పైపులు తెచ్చి ఎస్టీపీ లేట్ అయింది. అఖిలపక్ష మీటింగ్ పెట్టినాం, పెట్టిన తర్వాత ఎంబడే వీళ్ళు గాంధీ గారు అక్కడ ఉన్న ఎవరైతే సర్వేర్ ఏ ఇంజనీర్ డిపార్ట్మెంట్ అని పంపారు. పంపినాక వీళ్ళందరూ కౌన్సిలర్లు, మా చైర్మన్ గారు, మా మిస్సెస్, వీళ్ళందరూ వెళ్ళారు. అప్పుడు నేను ఇక్కడ లేను, హుజూరాబాద్ ఇన్ఛార్జ్ నాకు ఇస్తే నేను వెళ్ళి ఉంటాను. మరి వెళ్ళినప్పుడు చూసి అన్ని చేసి 6 to 8 months టైంలో మేము చేయలేకపోతే దేనికైనా ఇంబడే బాధ్యత తీసుకుంటామని చెప్పి చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మా కౌన్సిలర్, మా వైస్ చైర్మన్ రామ్లన్న, వీళ్ళందరూ చెప్పడం జరిగింది. మరి చెప్పినప్పుడు ఒక వర్క్ చేయాలంటే ఇప్పుడున్న పద్ధతి ప్రకారం మరి వాళ్ళు పెద్ద మనుషులు కొంతమంది ఇప్పుడు దీక్ష చేస్తున్నప్పుడు వాళ్ళది ఎట్లుండో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న పద్ధతి ప్రకారం మాత్రం ఒక వర్క్ తీర్మానం చేయాలి. తీర్మానం చేసినాక ఈ ఫస్ట్ ఏ ఎస్టిమేషన్ వేయాలి, ఏ ఎస్టిమేషన్ వేసి వర్క్ తీర్మానం తీసుకోవాలి. వర్క్ తీర్మానం తీసుకొని ప్రపోజల్ ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెప్తున్నాం. సంగారెడ్డి ఈ దగ్గర వరకు దాని ఎస్టిమేషన్ తీర్మానం తీసుకోవాలి. ఆ సంతకాలు అయిన తర్వాత ఫైల్ వస్తుంది. ఫైల్ బాగా తెల్లాపూర్ ప్రజలు గమనించాలి, మీకు దండం పెట్టి శిరస్సు వచ్చి చెప్తున్నాం. ఆ ఫైల్ సంగారెడ్డి పోయి వస్తుంది. వచ్చినాక ఆ దాన్ని అప్పుడు టెండర్ పెట్టాలి. ఇది తీర్మానం చేసి పొయ్యి వచ్చి, పొయ్యి వచ్చి ఇవన్నీ జరిగి మళ్ళా టెండర్ పెట్టినాక టెండర్ వర్క్ చేయనికే 3 నెలల టైం పడుతుంది. ఇదంతా ప్రాసెస్ ఎవ్వరు చేసినా 6 to 8 నెలలు పడుతుంది. ఈడున్న కొంతమంది మీటింగ్లో పాల్గొంటారు కౌన్సిల్లో. అరే మీకు తెలుసు, మీరు 2 ఏళ్ళు అయింది, జనవరి వచ్చింది, 2 ఏళ్ళలో ఒక వర్క్ కానీకే ఎంత టైం పడుతుంది అనేది మీకు తెలియదా? తెలుసు, అయినా కూడా ప్రజలను తప్పుతో పట్టియనికే ఇదంతా లలితా సోమరెడ్డి మీద బురద జల్లనికే తప్పితే ఇంకోటి కాదు. ఇంత ప్రాసెస్ ఉండగా 2 నెలలు ఎట్లయితుంది? ఆలోచన చేయాలి తెల్లాపూర్ ప్రజలు. అయితే కొంతమంది అన్నారట, అరే అధికారం నుండి కోటుకోతాడా? అయ్యా నేను వేరే జిల్లా, నేను అధికారం నుండి వచ్చు, నా జిల్లా కాదు కదా. ఇంకా జర ఒత్తిడి తీసుకొద్దామని పోయినా, ఇంకా జర తొందరగా పని కావాలని పోయినా తప్ప ఇంకా ఉల్టా అధికార పార్టీలు ఉండి నేను కోటుపోయినందుకు అరే ఇంత కొట్లాడుతుండని నన్ను అప్రిషియేట్ చేసిపోయేది, నన్ను అభినందించేది పోయేది, తెల్లారు నుంచి మళ్ళా కూడా తిట్టడం
అసలు ఇయాల అవసరం అనుకుంటే నా మీద చర్య కూడా తీసుకోవచ్చు పార్టీ. అయినా కూడా నా ఊరు ప్రజలు ముఖ్యం. పదవి ఉండేంత పోతేంత నా ఊరు చెరువు ఖరాబ్ అవుతుంది. నేను బాధ్యత తీసుకోవాలి. పదవి ఉన్నా లేకున్నా బాధ్యత తీసుకోవాలని నేను పోయినా. నన్ను అభినందించేది పోయి తెల్లారి నుంచి మళ్ళా తిట్టుడు అంటే మీ ఎజెండా ఏంది? ఏదైనా తిట్టే ఎజెండాని, వేరే ఎజెండా లేదు. ఎందుకంటే తెల్లారి లేస్తే సోమరెడ్డిని లలితా చైర్మన్ తిట్టాలి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలకు మంచి మెసేజ్ ఇద్దాం. కాబట్టి మనము ఇట్లా తిట్టుకుంటూ పోతే ఊరికి ఏం మెసేజ్ ఇస్తాం? మీరంతా పదవులు అనుభవించిన వాళ్ళు, మీరంతా కూడా ఎంతో ఎంతో ఊరికి సేవ చేసిన వాళ్ళు. నా ఐదేళ్ళు ఇవాళ రెండేళ్ళను ఒక్క రోజుల్లో ఒక మాట ఒక మనిషిని అనొచ్చాలి అన్న పద్ధతితోని ఒక క్రమశిక్షణతోని మాట్లాడిన తప్పితే ఎవరిని విమర్శించాలి? నేను నా సిస్టమ్ కాదు. ఒక ఆటో నడుపుకొని స్థాయికి వచ్చిన ఇలా తెల్లారదలేస్తే అది ఊరి సమస్యల గురించి పెట్టట్లేదు, లలితా సోమరెడ్డి తిట్టడికే పెట్టినట్టు కనబడుతుంది. ఊరు సమస్యలు పరిష్కారం కావాలంటే మీరు ఎవరిని పడుకోవాలి? అధికార పార్టీని పడుకోవాలి. పోనీ మీరు పోయి ఎప్పుడన్నా ఎమ్మెల్యేకి ఒక లెటర్ ఇచ్చేదా? మైపాలన అన్న మాకు ఈ సమస్య ఉంది, పోనీ అధికార పార్టీలు పోదాంపా, మీరు అధికార పార్టీ ఉన్నారు కదా పోదాంపా, నడవండి, మేము వస్తాం మీ ఎంబడి అన్నారా? అధికార పార్టీ వాళ్ళు ఎంబడి పోతే సమస్య పరిష్కారం అవుతుందా? ఇండివిజువల్ పోయి మీరు అడుగుస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అంటే మీకు వ్యక్తిగత ఎజెండా ఉంది. మీరు సోమరెడ్డిని తిరితే ఎదుగుతామనుకుంటున్నారు మీరు. కాబట్టి ప్రజలు హర్షించరు, ప్రజలు అన్నీ చూస్తున్నారు, ప్రజల కన్ని తెలుసు కూడా. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు మాకు సహకరించాలి, మేము అభివృద్ధి చేస్తాం. అయితే 323/14 10 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు ఏం పెట్టిరు అన్న? ఫస్ట్ డ్రైనేజ్ అన్నారు. అసలు వాస్తవం మీకు తెలియదు ఏంటంటే పోయిన సంవత్సరము రోడ్డు కాలనే రోడ్డు ధర్నా చేశారు. తర్వాత ఏమైంది? అది పోయి డ్రైనేజ్ కూర్చుంది. ఇప్పుడు ఏమైంది? 10 ఎకరాల ల్యాండ్ డబల్ బెడ్రూమ్. ఎస్, మేము కూడా కావాలంటున్నాం. ఎట్లా కావాలనేది ఓ పద్ధతి, ఓ క్రమశిక్షణ. ఎట్లా సాధించుకోవాలి? తెల్లాపూర్ మున్సిపాలిటీకి ఎట్లా మేలు జరగాలి? కౌన్సిలర్ అని వైస్ చైర్మన్ రామ్లో కలుపుకొని పోవాలి. మీరు పోతే చైర్మన్ అవుతుంది, ఎమ్మెల్యే గారి దగ్గర పోవాలి, ఎంపీ గారి దగ్గర పోవాలి, మంత్రి గారి దగ్గర పోవాలి. అయితే 2 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు ఈడ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఎకరాల ల్యాండ్ ఇయ్యాలన్న లెక్క ప్రకారం ఎకరా గజము 100,000 రూపాయలు పోతుంది. 200,000 అయితే 100 కోట్లు ఇంచుమించు వచ్చినట్టే. మేము 10 ఎకరాలు అడిగినాం. వాస్తవానికి ఇలా తెలియని విషయం ఏంటంటే నిన్న నుంచి అక్కడ చూసుకొని ఆరేడు 10 ఎకరాలు అంటారు. 10 ఎకరాలు లేదా ఈ రోడ్డు బొంగ ఇక్కడ ఎంత బఫర్ జోన్ ఉంది, బఫర్ జోన్లో ఎవరు కట్టలేరు. ఇటు సైడ్ మిగిలింది 8 నుంచి నాకు తెలుసు 9 ఎకరాలకు మిగిలింది. 10 ఎకరాలు లేదు. మిగతా ల్యాండ్ అంతా కిరికిరలుంది, కోర్టు కేసులు ఉంది. ఇంకా కొంత ల్యాండ్ ఏదైతుందో టెక్నోసిటీకి ఈరోజు కాదు. నేను చెప్తున్నా, కౌడిపల్లి విఠల్ రెడ్డి గారు ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్లో అసైన్మెంట్ కమిటీ అనో కమిటీ వేసింది ల్యాండ్ మీద. ఆ కమిటీలో అదంతా గవర్నమెంట్ పోయింది. నేను అప్పుడు సర్పంచ్ కాదు కదా, నేను వార్డు మెంబర్ కూడా కాదు కదా. మీరే ఉన్నారు ఆడ కూర్చున్న పెద్దలు, అదంతా మీకు తెలుసు. అట్లా నేను మిమ్మల్ని విమర్శించా? మీతోనైనా కష్టం మీరు చేసిరంట. నేను ఇంత చెప్పాము కూడా నన్ను తిట్టడానికి మీరు నా కంకర నడుకు. మరి ఆ రోజు మీ ఆయన ద్వారా, మీ ఆధ్వర్యంలో ల్యాండ్ పోయింది, బాధ్యత మీరు తీసుకోవాలి. నేనెందుకు తీసుకుంటా? న్యాయం లేదన్నా తప్పు జరిగితే నేను తీసుకుంటా. సమ్ నేనంటే నన్ను కూడా అన్నారు మాజీ సర్పంచ్గా, అన్న చూడండి మీరు ఏడేళ్ళు అంటే నన్ను కూడా కలిపినట్టే కదా. నేనేమంటున్నా అంటే టెక్నోసిటీ ల్యాండ్ ఇలా మయోమలు కడుతుంది. టెక్నోసిటీ ల్యాండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక పోయిందా, లేకపోతే చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు టెక్నోసిటీ కమ్మినా ల్యాండ్? టీడీపీ పేర్లా కాంగ్రెస్ పేర్లా అమ్మేది. మొన్న వాళ్ళు ఏం చేయని కారణంగా నాకు తెలిసింది చెప్ మొత్తం తెలియకపోవచ్చు. ఏమి చేయకపోయినా కానీ మళ్ళీ గవర్నమెంట్ ఉత్తకపోదు కాబట్టి మళ్ళీ వీళ్ళు కొన్నారు. అయ్యిందంతా మీ ఆయంలా, నన్నంటారేమే పెద్ద మనుషులారా?
విజ్ఞులు విద్యావంతులు పూజ్యులు విద్యావంతులు ధనవంతులు నన్ను తిడితే ఏమొస్తుందా పేరు రెడ్డి ఉండొచ్చు నేను గరిబానే కదా నన్ను తిడితే ఏమొస్తుందో చెప్పు మీకు అయితే ఇవన్నీ జరిగినాయి మీ ఆయంలో నా ఆయంలో జరగలేదు నాతో అయ్యింది నేను 10 ఎకరాలు అడిగిన నేను తక్కువ అడగలే 10 ఎకరాలు అడిగిన రెండు ఇచ్చారు మిగతాది కూడా వస్తుండొచ్చు ఎవరు ఎంబడి వాళ్ళు రావాలంటే చైర్మన్ ఎంబడి కౌన్సిలర్ ఎంబడి వైస్ చైర్మన్ ఎంబడి వస్తే మేము తీసుకొని మైపాలన దగ్గర పోతాం భూపాలన దగ్గర పోతాం ఎంపీ గారి దగ్గర పోతాం పెద్దలు మా దేవుడు మా గురుగారులు హరిశర గారి దగ్గర పోతాం కేటీఆర్ దగ్గర గారు కేటీఆర్ దగ్గర పోతాం బ్రాహ్మణ దగ్గరికి గిట్ల పని అవుతుంది కానీ మీరు కోసం నన్ను తిరిగి వస్తుందా ఎల్లాపూర్ ప్రజలారా మీరు గమనించాలి దయచేసి ఇది ఎందుకు జరుగుతున్నది ఏమవుతుంది సోమరెడ్డి పవర్ ఎంత నన్ను తప్పుకో నన్ను నేను తప్పుకుంటే ఇంకోటి టీఆర్ఎస్ కౌన్సిలర్ వచ్చి చైర్మన్ అవుతాడు ఏమైతే చెప్పు సమస్య పరిష్కారం అవుతుందా తప్పుకుంటా ఎప్పుడు తప్పుకుంటా అది లాస్ట్కు చెప్తా అది కూడా ఉంది పదవులు నేను పుట్టేటప్పుడు రాలే పదవులు నేను పుట్టేటప్పుడు తీసుకురాలే ప్రజల ఆశీర్వాదంతో వచ్చింది ప్రజల గురించి పదవి కాదు నా ప్రాణ త్యాగానికైనా కూడా లలిత సొంగటి సిద్ధంగా ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాను రెండు ఎకరాలు మీరు వద్దంటురా వచ్చింది అది కూడా చెప్పాలి కదా 100 కోట్ల ఆస్తి వద్దంటురా వీళ్ళు అంటారు అన్నులకి ఇచ్చారు మనకి ఇచ్చారు అరే అన్నులకి అన్ని వచ్చినాయా కొల్లూరు ల్యాండ్ ఉంది వీళ్ళు 2 ఎకరాలే తెచ్చినావు 10 ఎకరాలు మొన్ననేమో స్టార్టింగ్ డే నాకు తెలియదు నేను తిరుపతి పోయినా స్టార్టింగ్ డే అన్నారంటే 10 ఎకరాలు కావాలన్నారు మళ్ళీ ఇవ్వాలంటారంటే ఊరికి 10 ఎకరాలు ఒక స్టాండ్ తీసుకోండి మీరు ఆ దీక్ష చేస్తున్న ఒక స్టాండ్ మీద పోండి రోజుకో మాట మాట్లాడితే ఎట్లా నేను కూడా ఏడదాకా ఇవ్వాలి ఊరికి 10 ఎకరాలు కావాలన్నా మొత్తం 10 ఎకరాలు కావాలన్నా నేనైతే నాకు 5 ఊళ్ళు సమానం ఇప్పుడు మేము 5 ఊళ్ళకు మా భార్య చైర్మన్ కాబట్టి 5 ఊళ్ళకు మేము బాధ్యత తీసుకోవాలి వీళ్ళు 10 ఎకరాలు ఫస్ట్ రోజు అన్నారు కొల్లూరురా యాక్చువల్లీ తెల్లాపూరు మున్సిపాలిటీకి చెత్త డంపింగ్కు ల్యాండ్ లేదు లలితా సోమరెడ్డి గారు చైర్మన్ అయినాకనే మైపాలన్న ఆధ్వర్యంలో మిగతా హరీశన సహకారంతో 5 ఎకరాలు సాధించడమా లేదా ఇలా తెల్లాపూరుకి ఎన్ని టన్నుల చెత్త వెళ్తుందా మీకు అవగాహన ఉందా అని అడుగుతున్నా నేను ఈ చెత్త అంతా ఎక్కడ పోతుంది మీకు ఏమైనా తెలుసా అని అడుగుతున్నా ఈ బాధ్యత చైర్మన్ మీద కౌన్సిలర్ మీద లేదా అంటే ఎంతసేపు అంటే ఎట్లా దాదాపుగా నాకున్న ఐడియా సర్పంచ్ ఉన్నప్పుడు ఇప్పుడు పెరగచ్చు డైలీ 9 టన్నుల చెత్త వెళ్తుంది 1 టన్ను అటు ఇటు మరి చెత్త అంతా పోనీకే జాగ్రత్త కావాలి కదా ఇలా కొల్లూరు 5 ఎకరాలు కావాలంటే డేట్తో సహా జీవో తీసుకుంటూ చూడండి దాని డీటెయిల్ మనం 5 ఎకరాలు సాధించలేమా అంటే అది తెల్లాపూరు చెత్త ఆడిపోతలేదా అంటే తెల్లాపూరు అవసరం తీర్చినట్టు కాదా ప్రజలారా గమనించండి తెల్లాపూరు మున్సిపల్ ప్రజలారా కాబట్టి చేతులెట్టి దండం పెడుతున్న ఇవన్నీ కూడా మీరు ఇదండి తప్పుంటే సోమరెడ్డిని ప్రజలు తిడతారు లీడర్లు కాదు తిట్టేది లీడర్లు నేను బొందరవాడి దాకా కూడా నన్ను తిడతారు ఎందుకంటే ఆడ కొంతమందిని నేను ఓడగొట్టలే కూర్చున్నాను కాబట్టి అలాగే నేను ఎట్లయినా నచ్చా నా చేతిలో ఓడిపోయారు ఓడిపోయారు కాబట్టి నన్ను తిడుతురు ఇంకోటి వేరేది లేదు ఇలా వేరే ఎజెండా లేదు ఉత్తగా తిడితే ప్రజలు అయ్యో సోమరెడ్డిని తిడుతున్నారు కదా అయితే ఈ సమస్యల మీద పెట్టినట్టు పెట్టి లలితా సోమరెడ్డిని ఎక్స్ సర్పంచ్ సోమరెడ్డిని తిట్టాలి ఇక్కడ వేరే టార్గెటే లేదు ప్రజా సమస్యల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మా మీద ఒత్తిడి చేయండి మా ఎంబడి రండి ఒక 10 సార్లు మా ఎంబడి రండి రాకపోతే మీరు తిట్టు వచ్చాను నేను సాధించకపోతాను మీకు అది లేదు ఎందుకంటే మీకు వ్యక్తిగత ఎజెండా వేరే ఉంది సోమరెడ్డి బలమైన వ్యక్తి సోమరెడ్డిని డౌన్ చేస్తే తెల్లపురంలో మనం లబ్ధి పొందవచ్చు సోమరెడ్డి ఉన్నన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ బతుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటుంది సోమరెడ్డి అయితే వ్యక్తిని డౌన్ చేయాలి కాబట్టి మీరు తిడుతురు అది మీరు ప్రజలు గమనించాలి అది మీ విజ్ఞత కొల్లేస్తా అన్నలారా అది మంచి పద్ధతి కాదని అయితే చెప్పగలుగుతా డబల్ బెడ్రూము ఇయల్లా ఇన్నిస్తాం అన్నిస్తామని నేను చెప్పను తెల్లాపూరు మున్సిపల్ పరిధిలో ఉన్న అరువులందరికీ కూడా మేము ఇప్పిస్తాం ఇంత పర్సెంటేజ్ అని నేను ఎందుకంట అరువులు అందరికి ఇప్పిస్తా అంటున్నాం
ఇప్పకపోతే చొవ్వట్టుండి నిలదీయండి. అసలు అవి ఆకనే అవాడు ఉన్నాయి, ఈడింకి ఇయ్యకనే పా చేయకనే పా. గమనించాలి ప్రజలారా, నినమన అట దీక్షలు బలవంతం కాల నిలం ఫోన్లు కొట్టి పిలుచుకుంటున్నారు. నా ఖాళీలు ఫోన్లు కొట్టి చెప్తున్నారు, అరే రోజు 4-5 సార్లు కొడుతున్నాయి రమ్మని. ఇక లాస్ట్కు ఎవరు లేరని ఇప్పుడు ఏంది డబుల్ బెడ్రూమ్ ఈడ ఫిలప్ ఈడ ఇయ్యాలని అంటారంట. చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మీటింగ్ అయితే ఈ 3 జిల్లాల మున్సిపాలిటీ చైర్మన్లను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కేటీఆర్ గారు ఆధ్వర్యంలో హరీష్ అన్న మన ఎమ్మెల్యే మైపాలన్న భూపాలన్న ఎంపీ గారు అందరూ ఉన్నారు. అడందరి ఆధ్వర్యంలో మీటింగ్ అయితే ఈయన లేచి అడగడం జరిగింది. అన్న లోకల్లో మా దగ్గర కడుతురు అన్న, మరి మా ఊరు కూడా ఇవ్వాలంటే స్పష్టంగా చెప్పారు. 28,000 దాదాపుగా ఉన్నట్టున్నాయి, 28,000 ఉన్నాయి. ఖచ్చితంగా మాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలన్నా లోకల్ కట్టినప్పుడు మాకు కూడా కొంత అది ఉండాలి కదన్నా బలం లోకల్ కానంటే ఎంతో అంత పర్సంటేజ్ అయితే ఇస్తానని. అది ఇంత అంత అని నేను ఎట్లా చెప్పాలి? మీరు వస్త్రాలు అడుగుతారు అవుతుందా? ఖచ్చితంగా అర్హులందరికీ అయితే ఇప్పిస్తాం. తెల్లాపూరు 5 గ్రామాలలో అరువులు ఎంతమందికి ఉంటే అంతమందికి ఇప్పిస్తాం. ఇప్పియన్ రోజు దాన్ని ఏంటనేది మేము తయారుంటాం. ఇంకా దాన్ని ఏది కూడా కాకపోయా అప్పుడే అది అంటే ఉద్దేశం ఏంటంటే ఓవరాల్గా రెచ్చగొట్టాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇంకోటన్నా వీళ్ళు మాజీ సర్పంచ్ పెద్దలు, ఇక నేను ఇలా ఎవరు పేరు తీసుకోదలుచుకోలేదు, ఆయన అంటే నాకు అమితమైన గౌరవం, పెద్దలు మంచి వ్యక్తి. కానీ కొంతమంది చెప్తే ఆయన రకరకాలుగా చెప్ప మా నా మీద అనడం అనేది నాకు బాధ. నేను ఆయన గౌరవిస్తా, ఊరికి పెద్ద మనిషి, నన్ను కూడా నా పాత్ర ఉందంటే నేను ఇలా తృప్తి పడతాను. అంబేద్కర్ కాలనీ, కొమరంభీం కాలనీ, జ్యోతిరావు పూలే కాలనీ ఏర్పాటు అని చెప్పారు. అందులో సోమిరెడ్డి అప్పుడు వార్డు మెంబరు, మేము తెచ్చినాం మేము తెచ్చినాం అంటారు. అందులో ఈరోజు చెప్తున్నా నేను, అది కాలనీ కావాలంటే ఆ జాగ రావాలంటే మనం అధికార పార్టీ వాళ్ళు ఎంబడిపోయినామా లేకపోతే అధికార పార్టీ వాళ్ళు మనం ఎంబడొచ్చిందా? ఇది తెల్లాపూరు ప్రజలు గమనించాలి. ఆ రోజు టిల్లు ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ఆయన, ఇప్పుడు ఆయన, నేను కాంగ్రెస్ అయ్యారు, కానీ మేము ఇండిపెండెంట్ వేసి వార్డు మెంబర్ గెలిచినాం. ఏ ఇయర్ ఇది? 2003లో. ఇవి సంతకాలు. ఇంట్లో మేము అప్పుడు కొద్ది రోజులు టీడీపీ గవర్నమెంట్ ఉండే, పొత్తుల సత్తన గెలిచింది, పొత్తుల ఎరకల సత్తన పెద్దలు 100% చెప్తున్నా. అందులో 50% పాత్ర సత్తనది, 50% భూపాలన్నదని నేను గర్వంగా చెప్తున్నా. నేను ఎమ్మెల్సీ భూపాలన్నది ఆ ప్లాట్లు రానీకి అందులో మా పాత్ర ఏంది? ఊర తక్కు మీకు ఇది పేపరు కావాలంటే ఇస్తాను. మీరు చేసినంటారు, ఆ రోజైనా ఈ రోజైనా ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, పదవులు ఇస్తున్నారు. మేము పైసలు ఉన్నా లేకపోయినా మా మాట ఉంది, మా మాట అంటే ప్రజలకు విశ్వాసం ఉంది. ఆ రోజు సర్వే కానీ రకరకాల ఖర్చులు ఉంటే 1 లక్ష రూపాయలు అవసరం ఉండే. ఆ రోజు తెలపురంలో నేను అనుకుంటా 2 ఎకరాల పొలం వస్తుండే, 1 లక్ష రూపాయలు అవసరం ఉండే. అవసరం ఉంటే నీళ్ళు మింగినట్టు మింగినాం అందరం. ఎట్లా ఎవరు తేవాలి? ఎట్లా వాళ్ళ ప్లాట్లు కావు, కాకపోతే 1 లక్ష రూపాయలు ఎవరు కట్టాలి? ఒక పెద్ద మనిషి దగ్గర పోయినాం, ఎవరన్నా ఎవరు ధైర్యం చేసి పోవాలి. నా దగ్గర పైసలు లేకుండా వచ్చు, ధైర్యం ఉన్నది. తెల్లాపూర్ ప్రజల గురించి ఆ ధైర్యం ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజలు లీడర్లు ఎప్పుడైనా తిడితేనే ఉంటారు. అయితే 1 లక్ష రూపాయలు తీసుకొచ్చినాం ఇంట్లో ఉన్నది. ఇంట్లో మాజీ పెద్ద లీడర్లు అవి కూడా ఉన్నాయి, నేను లేవాను అన్నాను. ఇంట్లో మీరు ఒకటి గమనించాలి, మా అన్న నాది ఇద్దరు ఎందుకుంది? వాళ్ళు ఒకటే అన్నారు, అయ్యా మీ ఇద్దరు కూడా మీ ఇద్దరు అన్నదమ్ములు పెడితే మేము ఇస్తాం 1 లక్ష రూపాయలు అన్నారు. అవి తీసుకొచ్చి సర్వే కాడ నుంచి చురువు పెడితే అసలు ఎంతుంది, ఏముంది ల్యాండ్, ఎట్లయితుంది? కొన్ని ఖర్చులు ఉంటాయి, అవి మీకు తెలియదు కాదు అని బయట చెప్పలేము.
ఆ 100,000 రూపాయలు తీసుకొస్తే ఎం రఘురామ్ రెడ్డి మా అన్న, ఎం సోమ రెడ్డి నేను, ఇంకా కొంతమంది కూడా ఉన్నాయి, వాళ్ళే కూడా లేనన్న, వాళ్ళ లేక నేను అబద్ధం చెప్పన్న, ఆ పెద్దలే కూడా ఉన్నాయి, కాకపోతే నా పాత్ర లేక ఎంతవరకు కరెక్ట్. ఇది అదే పేపర్. మేము వార్డ్ మెంబర్ ఉండి ఫస్ట్ టీడీపీ బీజేపీ ఉంటే ఆలెంబడి వచ్చినాము ఈ తెల్లాపూర్కు న్యాయం జరగాలని. తర్వాత కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్లో నేను అప్పుడు ఉన్నా కాంగ్రెస్లో పోయినాం. అంటే మీ ఎంబడి మేము వచ్చినాం, కానీ మా ఎంబడి మీరెందుకు రారన్న అన్నా. రిలే నిరాధ్యక్ష పెద్దలారా మీరెందుకు రారన్నా మా ఎంబడి. తిట్టడం ఒకటే ఎజెండా కాదు కదన్నా. మేము సాధించినప్పుడు నేను నీ ఎంబడి వస్తా. రాజీనామా అంటారు కదా, దాన్ని కూడా ఆలోచన చేద్దాం. రండి, ఫస్ట్ అయితే మీరు రండి, మా ఎంబడి రారు. తిట్టడం ఎజెండా అంటే గమనించుకోండి, ఈ కాగితం కూడా మీకు చూపిస్తా. పాత్ర లేదని చెప్పినట్ట మేము సాధించామన్నట. మరి ఆ రోజు 100,000 రూపాయలు లేకుండా ఉంటే ఎక్కడైతుండే ఇదంతా సర్వే గిర్వే ఇదంతా ఖర్చు. ఇంకోటి చెప్తున్నా, ఆ రోజు పాపం మన్నె విష్ణు ఆయన పేరాలు చెప్పిరో లేదో, ఆయన ఎలా కాంగ్రెస్ ఉండు, కానీ నేను దాచుకోను. మన్నె విష్ణు మాజీ వైస్ ప్రెసిడెంట్, ఆయన అంబాజీ గారు కారు తిరగాలంటే ఎవరి దగ్గర లేకుండే నా దగ్గర సెల్ ఫోన్. ఆ రోజు 7 రూపాయలు 8 రూపాయలు ఒక ఫోన్ మాట్లాడితే నెలకు 10,000 15,000 నేను బిల్లు కట్టుకున్నా. జమాల 15,000 అంటే మజా కాదు, మీరు ఆలోచన చేయండి. మన్నె విష్ణు కారు నా ఒక్క గొప్పతనం కాదు, ఇష్టాలు కూడా చెప్తానండి. నేను ధర్మయుద్ధం చేస్తానండి, అధర్మంగా పోను. బట్టి పాపం మన్నె విష్ణు ఆయన కూడా మస్తు కష్టపడ్డు, ఆయన కారు ఆయనదే, ఆయన డీజిల్ పోసుకొని వస్తుండే చేస్తుంది కాబట్టి చెప్తున్నా. ఇంద్రనగర్లో మీ అందరికి తెలుసు ఈ 100 ఫీట్లు రోడ్డు పోతుంది. పోతుంటే ఫస్ట్ మార్కింగ్ ఇండ్లకు ఒక 10-15 ఫీట్లు జరిపించాను. ఇండ్లకు ఒక 10-15 ఫీట్లు జరిపి మార్కింగ్ ఇచ్చారు ఆల్రెడీ. నేను సత్యం చెప్తున్నా, ఈ మాట ఏ దేవునికి లెక్కి చెప్పండి చెప్తా. నేను అల్లా నమ్ముతా, యేసుప్రభు నమ్ముతా, వెంకటేశ్వర్ నమ్ముతా, రాముని నమ్ముతా, అందరిని నమ్ముతా. వీళ్ళు ఇస్తే మళ్ళా నేను మైపాలన్నను, హరీష్ అన్నను, మంత్రి తుమ్మలనాగేశ్వరరావు గారిని పట్టుకొని, అప్పుడున్న ఆర్ఎండ్బి మంత్రిని పట్టుకొని, నేను దాన్ని పోకుండా మళ్ళీ ఇళ్ళ ముంగటి ఇలా 10-15 ఫీట్ల జాగా ఉంటట్టు ఇటు జరిపించిన. ఇలాంటివారంటే గుళ్ళు ఉన్నాయి కాబట్టి జరిగిందా సోమరెడ్డి పెత్తారు. మరి గుళ్ళు మొదలు కూడా ఉన్నాయి కదా, మరి ఉండగానే కదా మార్కింగ్ ఇచ్చింది, మరి తర్వాత ఎట్లా జరిగింది, మొదలెందుకు జరగలే అంటే దాని వెంబడి లలితా సోమరెడ్డి కష్టం ఉందంటున్నా, మా కౌన్సిలర్ కష్టం ఉందంటున్నా, మా వైస్ చైర్మన్, అరే మీరు ఎందుకు ఒప్పుకోరన్నా, మా మైపాలన్న కష్టం ఉందంటున్నా, మీరు ఎందుకు ఒప్పుకోరే, ఒప్పుకోండి నీ అమ్మ మీ, నేను బలవంతం ఒప్పుకోలేను కానీ మీరు ఒప్పుకోవాలంటున్నా, చేసిన కష్టాన్ని ఒప్పుకోమంటున్నా. కాబట్టి ఇది గమనించాలి. ఇంకోటి గుడి ఉంది, నాగలమ్మ గుడి తీసేయాలి. కొన్ని ఏళ్ళ నేను ఉంటకుముందు నుంచి ఉంది తీసి రోడ్డు వేసుకపోలే. రేపమాపో గండమ్మ గుడి తీస్తాలే. మరి ఇది నేను ఎందుకంటున్నాను, మా తెల్లాపూర్ ప్రజలకు తెలవాలి, ఇంద్రనగర్ కాలనీవాసులకు తెలవాలి. కాబట్టి ప్రజలారా గమనించాలి నా కష్టాన్ని. నేను చేస్తలేనా, ప్రతి ఒక్కటి చేస్తున్నా, టైం ఇవ్వమంటున్నాం. నేను మీరు కొట్లాడినట్టు కొట్లాడితే తెల్లారి దాకా తీసిన పక్కకు కొడేస్తారు, కథం అయిపోతుంది. తెల్లాపూర్కి ఎంత న్యాయం జరుగుతా చెప్పి, నష్టం జరగదా, నేను పెద్ద లెక్కనా. తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక మున్సిపల్ చైర్మన్, ఈమె ముఖ్యమంత్రి కాదు, మా కౌన్సిలర్ ఎమ్మెల్యేలు కాదు, అట్లా ఫీల్ అయితే కష్టం చాలా కావద్దు కూడా. మన 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 బలమైంది గంతే ఉండాలి, మిగతాది పెద్దలను రిక్వెస్ట్ చేసి పని చేసుకోవాలి. హరీష్ అన్న ఏం చేయలే అని మొన్న ఏదో పెట్టారట, పూలదండల ఖర్చులు కూడా చేయలేదు. హరీష్ అన్న మైపాలన్న, అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డి స్కూలు దాదాపుగా 2.5-3 కోట్లు పెట్టి హరీష్ అన్న మైపాలన్న ఫోన్ చేసి ఇద్దరు కలిసి అడిగారు, మాకు తెల్లాపూర్కు ఒక స్కూల్ బిల్డింగ్ కావాలి, మొత్తం శిథిలావస్థలు ఉండేది, ఇంత పెద్ద ఊరుకు స్కూల్ లేదు, మొత్తం శిథిలావస్థలు ఉంది అని చెప్పి అడిగితే, హరీష్ అన్న మైపాలన్న ఫోన్ కొట్టి అడిగితేనే ఇవాళ ఇంత పెద్ద స్కూల్ బిల్డింగ్ అయింది తెల్లాపూర్కి అని చెప్తున్నాను. నేను ఎందుకు చేయలే, నువ్వునే పోతా అవుతుందా, పెద్దలను పట్టుకొని పోతా అవుతుంది. కాబట్టి అది గమనించాలి ప్రజలు కూడా, హరీష్ అన్న మైపాలన్న సహకారం లేని భూపాలన కాలేడా, ఎంపీ గారి సహకారం కూడా తీసుకుంటున్నాం, ఆయన కూడా చేస్తున్నాడు, ఇది గమనించాలి. ఏం చేయలే, ఎన్నో ఏళ్ళ నుంచి పోచమ్మ గుళ్ళు పట్టించుకోలే,
భోజమగుళ్ళు చేస్తాం ఊరు ప్రజల సహకారంతో మేమింత ఉడతా భక్తిగా నేను ఇంత అంత అని చెప్ప ఉడతా భక్తిగా మేము కూడా చేస్తాం అంటే చేసుకుంటూ వచ్చినాం ఇంకా కూడా చేస్తాం ఇంకొకటి తెల్లాపూరు ఇప్పుడు మనం కూర్చున్న బిల్డింగ్ సంగతి చెప్తా ఈ బిల్డింగ్ ఏదైతుందో ఈ కాంపౌండ్ వాళ్ళు ఇలాను ఇది తప్పితే మున్సిపల్ బిల్డింగ్లా ఇవాళ ఎవరైతే నన్ను తిడుతుర్రో లీడర్లంతా కూర్చునేది ఈ బిల్డింగ్ మొత్తం దాతలతో కట్టించాం ఈ బిల్డింగ్ మొత్తం దాతలతో కట్టించినాం ఈ బిల్డింగ్ కట్టక ముందు నేను చెప్తున్నా ఇవాళ ఎల్మెల కాడ నాగులపల్లెనే బిల్డింగులు బాగుండే తెల్లపురంలో బిల్డింగ్ బాగలేకుండే మీ అందరికీ కూడా తెలుసు రోజు మీరు ఎల్మెల నాగులపల్లి కొల్లూరని తింటారు కొల్లూరులో కూడా తర్వాతనే కట్టెం కట్టింది మైపాలన్న ఆశీర్వాదంతో ఇది కట్టకపోతే గవర్నమెంట్ కూడా ఎప్పుడైనా మీరు రాసి పెట్టుకోండి ఏదైతే రెడీగా స్ట్రక్చర్ ఉందో బిల్డింగ్ రెడీ ఉందో ఆడికే ఆఫీసులు పోతాయి ఏదైనా ఇవ్వలేదు కట్టకపోతే ఆ చిన్న గ్రామ పంచాయతీ లేక ఇవాళ ఎల్మెల కానీ నాగులపల్లి కానీ మున్సిపల్ బిల్డింగ్ పోతున్నాయి ఇవాళ తెల్లాపూర్ వచ్చిందంటే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినాం కాబట్టి వచ్చింది తెల్లాపూర్ ప్రజలారా ఆ రోజు నన్ను మళ్ళీ మీరు అంటూరి ఏమా ఇంత పెద్ద మున్సిపల్ బిల్డింగ్ పెట్టక ఎల్మెల నాగులపల్లి పోయింది ఆడికి పోతంటలే ఎల్మెల నాగులపల్లి కూడా అభివృద్ధి జరగాలి చేస్తాం తెల్లాపూర్ మేజర్ కాబట్టి ఇక్కడ ఈ బిల్డింగ్ రెడీ ఉంది కాబట్టి వచ్చింది కట్టలేమా ఏమీ చేయలే సోమరెడ్డి ఏం చేయలే మాజీ సర్పంచ్నప్పుడు ఏడెళ్ళాలే ఎందుకు చేయలేనన్నా ఎందుకు చేయలేనన్నా ఎందుకు ఇట్లా మాట్లాడతారన్నా ఇంకోటన్నా కరోనా వచ్చింది అంటే నా వంతు మా వంతు పాత్ర వీళ్ళు అందరుగా ఏం చేస్తాడని అంటున్నాను కరోనా వచ్చినప్పుడు నేను మీరు నమ్మండి నమ్మకపోండినా చాలామంది చూసారు తెల్లాపూర్లో కూడా ఒక 50-60 సార్లు మొగటూని చేస్తే అందరు భయపడుతుంటే చాలామంది భయపడ్డారు చనిపోయిన వాళ్ళు పెద్ద దిక్కుకు ఉండాలి కాబట్టి రాత్రనలే పగలండి కొన్నిసార్లు మా పెంటానా మున్సిపల్ పెంటానా మున్సిపల్ ఎంకన్నా వీళ్ళందరూ కొందరు నేను ట్రాక్టర్ మీద ఆ రాత్రి సాగు చేయాలి కరోనా సాగు పెట్టుకోనికే లేదు కాబట్టి ఆ రాత్రి సాగు చేయాలంటే నేను కట్టెలు మూసినా మా కుమ్మర్ సీనన్న చచ్చిపోతే నేను కట్టెలు మూసినా కావాలంటే కుమ్మర్ రమేష్ అని డమ్మి అంటారు అతను అడగండి చెప్తున్నా నేను నా భుజాల మీద కట్టెలు పోసి ఆ రాత్రి కొండపోయి సాగు చేసినాం మేము ఇట్లా ఒక 50-60 చేసినా అందరు భయపడుతుంటే నేను అదే మీరు ఎక్కడున్నా చెప్పండి ఎలా మీరు ఒక్క సావులోనే కనబడ్డారా కరోనా సావులో గిది దారదా సోమిరెడ్డికి ఇట్లా కష్టపడుతుండనేది ప్రజలకు తెలియదా చాలా మంది అనుకున్నారంట నీ అమ్మ వీడి నీ సావులకు పోతుంది నీకు వస్తలేదు మనం ఇంట్లో కూర్చొని వస్తుంది అని కూడా అనుకున్నారంట నిజమన్నా ఇది ఇది రియల్గా జరిగిన మాట ఆడాడు అంటే ఆ దేవుడు ఆ ప్రజలను ఎంబడినంతసేపు మాకు ఆశీర్వాదం ఉంది కాబట్టి మేము పోతున్నాం 60 రోజులు మీ అందరు చూసారు తెల్లాపూరు ప్రజలు లేబరు సిబ్బంది ఇబ్బంది పడొద్దని 60 రోజులు భోజనాలు పెట్టాలి రోజు పెట్టినాం కదా మేమే కదా ఇంకేం చేయాలి ఆపద వచ్చినప్పుడు ఆదుకోనికి ఉన్నాం చేస్తూనే ఉన్నాం కదా ఇంకోటన్నా మీకు ఈ కాగితం ముడుస్తా తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో 1/9/2020 నాడు మన ప్రియతమ నాయకులు ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అంటే ఇది ఆ టైం అందుకే డేట్ చెప్పిన ఉన్నప్పుడు మన తెల్లాపూరు మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ 3/2/14 గల భూమిని ఫంక్షనల్ మున్సిపాలిటీ బిల్డింగ్ గ్రేవ్యార్డ్ మినీ స్టేడియం గురించి కేటీఆర్ని అడగడం జరిగింది దానికి సమాధానంగా మంత్రి కేటీఆర్ గారు ఇవన్నీ వాస్తవం ఇవన్నీ చేస్తాం ఇది ప్రాసెస్లో ఉంది అని శాసన మండలిలో చెప్పారు అన్న దీనికి సంబంధించిన కాగితం కూడా ఉన్నది ప్రెస్ మీట్ అయినాక ఇస్తాం ఇది వాస్తవం ఇది ఎప్పుడు డేట్ చెప్తున్నాను 20 ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే ఇవన్నీ అంటే రోజు చెప్పుకుంటూ కూర్చుంటామన్న మా కష్టం మేము చేస్తాం సాధిస్తాం రోజు చెప్తాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం మీరు మా ఎమ్మడి రాని ఖచ్చితంగా చెప్తాం మీరు రానే రారు మీ ఉద్దేశం వేరు ఉన్నప్పుడు నాయబడి వస్తాను మీరు కొంతమంది కలుస్తారు ఈడేమవుతుందంటే మీటింగ్లో పాల్గొంటారు బయట వచ్చి మేము బైకాట్ చేసామంటారు నాకు విచిత్రం అర్థం కాలేదు
మీటింగ్ లో పాల్గొంటారు నేను బైకాట్ చేస్తాం వచ్చి ప్రెస్ మీట్ లో చెప్తారు అరే అమ్మ ఇది ఎక్కడ బాధ నేను 3-4 సార్లు విన్నా నేను మీటింగ్ లో పాల్గొంటారు వచ్చి యాక్చువల్లీ మున్సిపల్ చట్టాన్ని చెప్తున్నా చైర్మన్ తో సహా నేను ఉపరంతలైన చైర్మన్ తో సహా కొత్త చట్టంలో ఉంది అది నేను పెట్టింది కాదు కొత్త చట్టంలో చైర్మన్ తో సహా 3 మీటింగ్లు అటెండ్ కాకపోతే మున్సిపల్ చైర్మన్ కి రద్దు మరి ఇప్పటికాల 3-4 మాటలు చెప్పారు మేము బైకాట్ చేసామని మరి నాకు అర్థం కాలేదు రద్దు అయిందా అంటే మీటింగ్ పాల్గొంటారు బయట వచ్చి రద్దు అయిందండి ఇది కరెక్ట్ కాదు ప్రజలను తప్పుతో పట్టివద్దు రద్దు కాదు మీరు మీటింగ్లో పాల్గొన్నారు పాల్గొని వచ్చి పాల్గొనలేమని చెప్తారు ఇది కరెక్ట్ కాదు అంటారు పిల్లికి తలకాయ లేకుండే బదులు పులికి తోకలేక బతాడు లలితా సోమరెడ్డి కానీ పిల్లికి తలకాయ లేక బతకమన్నాను రాసి పెట్టుకోలేదు రాజీనామా రాజీనామా అంటారు కదా ఎట్లా అయింది అనేది మేము చెప్తాం ఈ పదవులు కొంతమంది లేకపోతే బతలేరు కానీ ప్రజలిచ్చిన ఆశీర్వాదంతో మాకు కంటిన్యూ పదవులు వస్తున్నాయి కొందరు పదవులు లేకపోతే బతకలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు మేము అట్లా కాదు మమ్మల్ని నిలబడమని ప్రజలు అంటారు పైన మా ఎమ్మెల్యే గారు అంటారు మా హరీష్ అని అంటున్నారు మా భూపాల్ అని అంటున్నారు మా ఎంపీ సాబ్ అంటున్నారు మా ప్రజలు అంటారు మా టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు మేము కావాలే కావాలని ఎంబడి పడలే ప్రజలిచ్చిన ఆశీర్వాదంతో ఎల్లున్నాం కాబట్టి పిల్లికి తలకాయ లేకుండే బదులు పులికి తోక లేకుంటాం కానీ పులి లెక్కనే ఉంటాం ఇప్పుడు మొన్న మీరు అందరు చూసారు కోవిడ్ రూల్స్కు విరుద్ధంగా కోర్టు హైకోర్టు ఇచ్చింది ఏమని ఇచ్చింది ఎవరు కూడా ధర్నాలు ర్యాలీలు చేయొద్దని ఇచ్చింది వీళ్ళు పెట్టారు ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా అన్న వీళ్ళ నెక్స్ట్ కర్తవ్యం చెప్తున్నా పోలీసు వాళ్ళు తీసేయమంట సోమరెడ్డి లలితా సోమరెడ్డి చైర్మన్ ఎమ్మెల్యే ఇద్దరు తీపించారు అని చెప్తారు కోవిడ్ రూల్స్ వీలైతే ఇది కూడా చెప్తారన్న రాత్రి కవిన బండి సంజయ్ నెత్తెప్పించింది కూడా సోమరెడ్డి అని చెప్తారు వీళ్ళకే మోరే అంటే నేను ఇది తప్పు అంటున్నా మీరు పోతుంది వ్యతిరేకం చట్టానికి హైకోర్టు ఉంది నన్నంటే ఏం లాభం అంటే దీని అర్థమైందంటే ప్రజలలో అరే మేము చేస్తుంటే కావాలని సోమరెడ్డి ఎత్తేపించింది నేను ఎందుకు ఎత్తేపిస్తానా కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే కలిసి వస్తే పనులు అయితే ఏం చెప్తున్నాయి ఈ నుంచి అన్న సరే ఇప్పటివరకు అయ్యింది జరిగింది కలిసి వస్తే పనులు వస్తే కలిసి రమ్మంటున్నాం కలుపుకొని పోతాం నేను తయారున్నాం రాకపోతే మేము ఏం చేయలేము తెల్లాపూర్ ప్రజలు గమనించాలి ఎంఐజీ ఫైనల్ లేఅవుట్ మాట ఇచ్చింది వాస్తవము ఎక్కడ అబద్ధం ఆడతలే ఎంఐజీ ఫైనల్ లేఅవుట్ మాట ఇచ్చిన మాట వాస్తవము బీరప్పల గుడి జాతర వాళ్ళకు జాగిస్తన్నది వాస్తవము జాతర చేస్తున్నాం కూడా వాస్తవము ముద్రా సంఘం భవనం ఫిబ్రవరిలో స్లాబేసిస్తున్నాం కావాలంటే మీరు ముద్రా సంఘంలో అడగొచ్చు వీళ్ళందరూ అన్ని కుల సంఘాలకు మాట ఇచ్చి ఓట్లు దంటున్నా అన్ని కాదు కొన్ని ఇచ్చినాం ఇచ్చింది ఉన్నది పేపర్ మీద పెట్టా నేను అబద్ధమాడా నాకు అవసరం కూడా లేదు ముద్రా సంఘం భవనం ఫిబ్రవరిలో స్లాబేసిస్తున్నాం అలా తెలుసు కావాలంటే వాళ్ళని అడగమనండి ఈ విశ్వబ్రాహ్మణులు గుడి అడిగారు ఇది నేను ఎలక్షన్లో పెట్టింది కాదన్న తర్వాత సర్పంచ్ ఉన్నప్పుడు పెద్ద మనిషిగా నన్ను పిలిచారు పోయినా మాకేమైనా చూపించమన్నారు వీళ్ళకి ఏం చేసినామంటే అంబేద్కర్ కాలనీలో నేను చూపించిన అప్పుడున్న వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్ ఏమన్నా నేను చూపించిన చూపిస్తే ఏ మాకు ఈ జాగ్రత్త అన్నారు వీళ్ళు అదే అంబేద్కర్ కాలనీ వాళ్ళు సహకారం వాళ్ళు కూడా తలాయిని వేసుకుని పాపం నా ఒక్కని గొప్పతనం అని నేను ఎప్పుడు చెప్పాను కాలనీ వాళ్ళు రూపాయి వేసుకురు మేము కొంత మా కౌన్సిలర్ అక్కడ ఉన్న జ్యోతి శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళు కొంత నాగరాజ్ కొంత మిగతా శ్రీశైలం కొంత ఇక్కడ ఉన్న బాబ్జీ అన్న లచ్చిరామ్ వీళ్ళందరి సహకారంతో గుడి కానీ డెవలప్మెంట్లో కానీ వాళ్ళు మేము చెప్పగానే ముందుంటారు మా కౌన్సిలర్ మా రామ్లన్న కూడా అంటే ఈ ఊరు వరకు చెప్తున్నాం మిగతా కౌన్సిలర్లు కూడా మా ఇంకా ఉన్నారు 100% మాకు సహకరిస్తున్నారు కాకపోతే అందరు వద్దు వాళ్ళు వచ్చిన రోజు వాళ్ళు కూడా వేస్తారు ఇలా 7 ఏళ్ళ నుంచి అండి మీరు పాంప్లెట్లో కూడా పెట్టిరాను ఆయన కాబట్టి మేము చెప్పవలసి వస్తుంది కాబట్టి వాళ్ళు వద్దన్నారు అదే గుడిలో అదే ప్లేస్లో ఇవాళ అన్మల్ల గుడి అంబేద్కర్ కాలనీ వాసుల గురించి కట్టేయడం జరుగుతుంది సగం అయిపోయింది కూడా
అది కూడా చెప్పాలా? చెప్పరు, వన్ సైడే చెప్తారు. కాబట్టి మేము వివరణ ఇస్తున్నాం. ముద్రాస్ సంఘం ఫిబ్రవరి లేస్తాం, 100% స్లాబ్ వేస్తున్నాం. స్లాబే మాట ఇచ్చినా కావాలంటే అన్నాడు మనల్ని. యాదవ సంఘం బీరప్పల గుడి జాతర ఇక్కడ వచ్చింది. మెయిన్ ఏంటంటే బీరప్పల గుడి ఇబ్బంది, యాదవ సంఘం వాళ్ళకి జాగుంది. అది మైపాలన్న మాట ఇచ్చిండు, 2 స్లాబ్లు వేసిస్తాడు. దాదాపుగా అది 1400 గజాలు అన్న పెద్ద ప్లేస్. ఎంఐది ఫైనల్ ల్యాండ్ 323లో మేము కూడా ఇంకా కొంత కావాలంటున్నాం. 2 ఎకరాలు ఇచ్చారు, ఇంకా కావాలన్నా సరిపోదని మా మైపాల్ అన్నను, మా హరీష్ అన్నను, మా రామ్ అన్నను, భూపాల్ అన్నను అందరిని అడిగి ఒత్తిడి తీసుకొస్తున్నాం. 100% సాధిస్తాం. అలా 2 ఎకరాల 3 ఎకరాల అసలు 10 ఎకరాలు లేదా ఇలా తెలియదు. రోడ్ల ముంగాడు మిగిలింది 8వ 9వ సర్వే చేయించిన కాబట్టి తెలుసు. అది చెప్తూనే ఉంటారు. ఇంకొకటి గమనించాలి, ఇంకో గిల్లు కూడా పెట్టిర్రు. నేను లేని తిరుపతిపోయిన 4 వస్తాను. వీళ్ళు ఏం చేసిర్రు? ఓ పెద్ద మనిషి ఇది రాసిండు, ఈయన ఎవరో నాకు తెలుసు, పేరవుతావు. 230 ఎకరాలను ఉదాంట్రు రాసిండు. నేను మా మళ్ళా నేను వాట్సాపే తీసేసిన, ఇట్లానే వేరే వాళ్ళు చూపిస్తుంటారు నాకు. ఇక 200 ఎకరాలను ఆయనే పెట్టి, 200 ఎకరాలకు కట్టుబడి ఉన్నావా, 230 ఎకరాలకు కట్టుబడి ఉన్నావా? 2 పెట్టినాయని ఒకడే, అంటే ఒక మాట 200 ఎకరాల 230 ఎకరాల అది పోయింది కూడా మీ ఆయంలోనే. మీరు సర్పంచిగా మీరు పదవులు అనుభవించినప్పుడు మీకు సహకరించడం, ఇప్పుడు మాకు కూడా సహకరించడం. ఊరు ప్రజల గురించి ఒక మెట్టు దిగనిక సిద్ధం ఉన్నాం. ఏం చేసినా ప్రజల గురించి చేస్తాం. రాజీనామా అంటారు కదా, ఒక పద్ధతి ఉంటుంది దానికి. మీరు చెప్తే చేయం, మేము ప్రజల గురించి చేస్తాం. పదవులు త్యాగం చేస్తాం, ప్రాణం కూడా త్యాగం చేస్తాం. మీరు చెప్తే చేస్తామా? లీడర్లు చెప్తే దగ్గర దగ్గర 10-15 మంది నా చేతి ఓడిపోయినలో ఉన్నారు. కాబట్టి నన్ను కక్ష కట్టి తిడుతూరు, కుళ్ళ చెప్తున్నా, నన్ను తిడుతూరు కావాలని. చివరగా ఒకవేళ రాజీనామా చేయాల్సి అంటూ వస్తే నేను చెప్తున్నాను, రాజీనామా చైర్మన్ మా భార్య, కౌన్సిలర్లకు విన్సిలర్లకు వృద్ధం, ఏదైతుందో మేము తెలుసుకుంటాం. ఎంఐజి ఫైనల్ ల్యాండ్ గురించి, తెల్లాపూర్ ల్యాండ్ గురించి, డ్రైనేజ్ ఎట్టి పరిస్థితి అవుతుందన్నా, ఇంకోటి మర్చిపోయినా, ఇది ఒక్కటి చెప్పినాక ఫైనల్ వాడు చెప్తా. చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్కు మీరు పోయి 4-5 ఏళ్ళు అయింది అక్కడ కూర్చున్నాయి పెద్దలు. ఎవరైతే పెద్దలు రిలే నిరాదీక్షలు కూర్చుంటుర్రో, చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్కు 4-5 ఏళ్ళు అయింది పోయింది, ఒక్కటి కూడా డిస్మెంటల్ ఎందుకు చేపియాలి అని అడుగుతున్నా నేను. మీరెన్ని లేఅవుట్ల మీద పోయిర్రో, అన్ని లేఅవుట్లల్లా మీరెందుకు డిస్మెంటల్ చేపియలే, దాని మర్మం మాకు తెల్లాపూర్ ప్రజలకు చెప్ప. చెన్నై దాకా పోయిర్రు, ఎందుకు కుల కొట్టిపియలే? వీళ్ళైతే మీరు వీళ్ళైతే ఎవరైతే పోయిర్రో, ఆ వెంచల్ రోజు స్టే తెచ్చుకురు. నాకు తెలిసి స్టే తెచ్చుకొని కూడా బాగానే రోజులు అయింది, నెలలో 1 ఇయర్ అయింది. మొన్న రోజు తీసుకొచ్చిన అఖిలపక్షం మీటింగ్లో చూపించిన మీరు, అఖిలపక్షంలో ఏదైతే జరుగుతుందో ఆ రోజు నేను తీసుకొచ్చిన చూపించిన ఆ స్టే వెకేట్ చేపించి తప్పకుండా ఉన్నప్పుడు దాన్ని డిస్మెంటల్ చేపియాలి, ఆ బాధ్యత మీ మీద ఉంది. మీరు పోయినప్పుడు దాన్ని డిస్మెంటల్ తప్పేదైతే ఉందో చెప్తుర్రో, ఆ తప్పుని డిస్మెంటల్ చేపించండి. ఎందుకు ఒకటూరు మీరు ప్రజలారా, తెల్లపూర్ ప్రజలారా, మీరు గమనించాలి. అది డిస్మెంటల్ చేపియాలి, చేపియకపోతే ప్రజలు మిమ్మల్ని తప్పుకొట్టాల్సిన టైం ఆసన్నమవుతుందని చెప్తున్నా నేను. నేను పోలే, మీరు పోయారు. తప్పు ఉందన్నప్పుడు తప్పు నిరూపించాలా లేదా అన్న మీరు చెప్పాలి. ప్రింట్ అయిన ఎలక్ట్రానిక్ మిత్రులారా, తెల్లాపూర్ ప్రజలారా, పోయిర్రు, కులగొట్టియాలని చెప్తున్నాను. ఇలా నన్ను అనడం కాదు, మీరు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. నేను పోలే చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్, తప్పుందని పోయి తప్పుందన్నప్పుడు కూలగొట్టాలి. పదవులు కాదే, ఇదే ఊళ్ళరా, 2 రూపాయలకు నేను ఆటో నడిపిన ఇదే ఊళ్ళరా, వార్డు మెంబర్ అయినా ఇండిపెండెంట్గా వచ్చి ఇదే ఊళ్ళరా సర్పంచ్ అయినా, ఇలా లలిత సోమరెడ్డి అయింది,
ఏం లేని మమ్మల్ని ప్రజలు ఇంత పెద్దన తీసుకొచ్చారన్న వాళ్ళ గురించి పదిబోక లెక్కనా అన్న ప్రజల గురించి పదిబోక లెక్కనా ఎల్లాల కాలు అడిగినా తక్కువనే తెల్లాపూర్ ప్రజలై నేను ఎస్ ఇవి మాట ఇచ్చిన వాళ్ళకి చేయాల్సిందే వాళ్ళ గురించి చేయాల్సి వస్తే వాళ్ళ గురించి 100% త్యాగం చేస్తాం లీడర్ల గురించి లేం మేము ప్రజల గురించి ఉన్నాం అయితే ఒక్కటన్నా ఇవన్నీ ఈ ఈ ఐదారు మెయిన్ పాయింట్లు వాళ్ళన్నీ వీడియోలు తీసి 10 చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎందుకంటే ప్రజలకు తెలియాలని చెప్పిన ఇది అవుతుందో కాదో కూడా నాకు తెలియదన్న అయినా తెల్లాపూర్ ప్రజలను కొంతమంది తప్పుతో వట్టిస్తున్నారు కాబట్టి ప్రజలు తప్పుతో పోరు ఎందుకంటే వాళ్ళు పాపం నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చారు వాళ్ళ గురించి నేను ఇది ఒకటి చేస్తే తప్పే ఉన్నది టైం వచ్చినప్పుడు చేస్తే తప్పే ఉంది అయితే మొన్న అన్నారంట నేను లేని తిప్పతున్నా చెప్పాను రాజీనామా మేము చేస్తాం మీరు చేయండి మీరు ఇండిపెండెంట్ మేము ఒక నేను ఒక సింబల్ మీద గెలిచిన నేను బాధ్యత తీసుకోవాలి ప్రజలదే పనరా చతాక పెట్టినాను మా ప్రయత్నం చేస్తాం చేసినాక 100% రాజీనామా సిద్ధం ఉంటాం ఎందుకుండమే ప్రజలు వచ్చిన పదవిని వదిలేసుకోనికి మదా మనం పుట్టేటప్పుడు తీసుకొచ్చాం మీ పదవులని ఒక్కటన్నా ఎంఐజీ ఫైనల్ లేఅవుట్కు తెల్లాపూర్లో 2 ఎకరాలు ఇచ్చారు ఇచ్చినందుకు మా హరీష్ అన్నకు మా కేటీఆర్ గారికి మా ముఖ్యమంత్రి గారికి మా మైపాల్ అన్నకు మా భూపాల్ అన్నకు మా ఎంపీ గారికి తెల్లాపూర్ ప్రజల తరపున శిరస్సు వంచి వాళ్ళ కాళ్ళకు మొక్కుతున్నా ఇలా 2 ఎకరాలంటే ఆ క్రెడిట్ నాకు దక్కొద్దని అరే వీడు 100 కోట్ల ఆస్తి తెచ్చింది 2 ఎకరాలంటే 1 లక్ష రూపాయలు గతం ఆ క్రెడిట్ దక్కొద్దంటే ఇవన్నీ ప్రజలను డైవర్ట్ చేస్తారు 2 ఎకరాలు వచ్చింది ఇవి తీసుకొని ఇంకా 10 ఎకరాలు కొట్లాడదాం నేను వద్దంటున్నాను నేను వద్దానే లెటర్ మంచి రాను అంతలే కదా అందులో ఒక 2 ఎకరాలు కానీ 3 కానీ వీలైతే 8 9 మిగిలిందే వాళ్ళకి తెలియదు సర్వే చేయించినాం కదా ఆయంత ల్యాండ్ కూడా కొట్లానికి సిద్ధమన్నాను అంత రాని పక్షంలో నేను చెప్తున్నా నోట్ చేసుకోండి తెల్లాపూర్ ప్రజలకి అంకితం 2 నుంచి 3 ఎకరాలలో సాధించకపోతే ఎంఐజీ ఫైనల్ లేఅవుట్ సాధించకపోతే బీరప్పల గుడి నా కుర్మ సంఘం మిత్రులు నా ఎంబడి ప్రతిదానుకున్నారు ఇలా గర్వంగా చెప్తున్నా నా యాదవ సంఘం మిత్రులు ఉన్నారు నా ముద్రా సంఘం మిత్రులు ఉన్నారు నా విశ్వవర్మ మిగతా కులాలు అన్నీ కూడా మా ఎంబడి ఉన్నాయి ఎస్ మీరే చెప్తున్నారు ఉన్నాయని ఉన్నాయి వాళ్ళ గురించి ఇలా కొంతమంది పెద్దలు వద్దన్నారు పదవి లెక్క కాదని చెప్తున్నాడు నేను ఎందుకంటే ప్రజల గురించి త్యాగం చేయడంలో ఉన్న ఆనందం ఇంకోటి ఉండదు నేను మే 1st వీక్లో ఇవన్నీ సాధించకపోతే 2nd వీక్లో చైర్మన్ పదవికి రాజీనామా పెడుతున్నామని కూడా సమంతంగా తెలియజేస్తున్నా చైర్మన్ పదవికి తెలంగాణ స్టేట్లో ఒక 10 ఒక వార్డు మెంబర్ వదులుకోవాలంటే ధైర్యం ఉండదు కానీ నా ప్రజల గురించి 10 వదిలేనికి కూడా సిద్ధం ఉన్నానని చెప్తున్నాను నేను ఈ పాయింట్లకు మిగతా వీటికి కాదు ఈ పాయింట్లు ఏవైతే మేము మాట ఇచ్చినామో ఇవిటికి కట్టుబడి ఉన్నా నోట్ చేసుకోండి తయారున్నాం నేను మీ లెక్క నేను పెడతా మీరు పెట్టు నేను పెడతా ఎందుకే నేను మేళ పెడతా మీరు అంటురుగా పెట్టు పెట్టాలి ఎందుకంటే సింబల్ మీద గెలిచిన నా ఒత్తిడి నేను తీసుకొస్తా నా ప్రయత్నం నేను చేస్తా కానీ పక్షంలో నిర్ణయం తీసుకో కానీ కానీ ఇప్పుడు నేను ఎట్లయితే 4 నెలల టైం తీసుకొని జరుగుతున్నాను మీరు 4 నెలలు మళ్ళీ మీకు టైం ఇస్తా నాతో పాటు పెట్టుమనా నేనంత మూర్ఖత్వంగా పోను నన్ను పెట్టు 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 7 రోజులు సందిరుతు మీ ఏజెండానే తిట్టుడు ఒక వర్గాన్ని అడ్డం పెట్టి నన్ను అందరు అన్నకే ధైర్యం లేక ఒక వర్గాన్ని అడ్డం పెట్టి నన్ను తిడుతున్నారు నన్ను ధైర్యంగా నన్ను ఎదుర్కోలేక తిడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా
మీకు నేను పెట్టినాక నేను మేల పెడతా కదా, మీరు నాలుగు నెలలు ఆగి ఇవన్నీ తీసుకొచ్చుకోవాలి నాతో కాని పక్షంలో. ఎందుకంటే మొన్ననే కోర్టు పోయిన కొంత వ్యతిరేకమే గవర్నమెంట్, ఇప్పుడు పెట్టేస్తుంటున్నా, రేపు నా మీద ఏ చర్యను తీసుకోవచ్చు. ఒకళ్ళ నేను చర్య తీసుకున్నా నేను పక్క తప్పుకుంటా, ఒకళ్ళ నేను నన్ను ఇట్ట చర్య తీసుకొని నన్ను తప్పిస్తే గవర్నమెంట్ వ్యతిరేకం పోతే పార్టీకి వ్యతిరేకం పోతే ఖచ్చితంగా శిక్షారులం అవుతాం. అయినా నా ప్రజల గురించి నేను చెప్తున్నా, మరో క్షణము మీరు ఇవన్నీ గిట్ట తేకపోతే తెల్లాపూర్ ప్రజలకు మీరు ఎట్లా క్షమాపణ చెప్తారు, ఏం చేస్తారు, ఏందనేది మీ విజ్ఞత కొంచేస్తారు. ఆ నాలుగు నెలల తర్వాత ఇప్పుడు పెడతా పెడతా అంటారు కదా, మీ లెక్క రెండు నెలల పెట్టు ఇప్పుడే పెట్టు అంటలే. నేను మే తర్వాత మీకు నాలుగు నెలల టైం ఇస్తున్నా, మీరు ఆ నాలుగు నెలల్లో సాధించినట్టయితే మీరు రాజీనామా పెట్టాలి. ప్లస్ నేను ఒక ఐదేళ్ళు రాజకి ఓటేసే పదవులలో నేను పాల్గొన్నా, ఇది కూడా రాసుకున్నాను. ఓటేసే పదవులలో ఐదేళ్ళు ఇలవాడని చెప్తున్నా నేను కానీ నా కుటుంబం, మేము నలుగురం, నా ఇద్దరు కొడుకులు, నా భార్య, ఐదేళ్ళు రాజకీయాలలో కూడా ఇలవాడు. పార్టీలు ఉంటా, పార్టీ కష్టపడితే అన్ని చేస్తా, కానీ నాకేమవుతుందే, నా విందే కదా. నేను తప్పుకుంటే నా టీఆర్ఎస్ వాళ్ళే చైర్మన్ అవుతారు, నా పార్టీకి ఇస్తే నాకు సంతోషమే కదా, నా పార్టీ వాళ్ళే అవుతారు కదా, వేరే పార్టీ వాళ్ళు కాదు కదా. మళ్ళా హ్యాపీగా ప్రజల గురించి హ్యాపీగా తప్పు, కానీ మీరు ఆ నాలుగు నెలల తర్వాత మీరు తప్పుకున్నడో పాటు ఆడ స్టేజ్ మీద కూర్చున్న అందరికీ చెప్తున్నా నేను, మీరందరు కూడా ఐదేళ్ల దాకా తెల్లాపూర్ ప్రజలకు ఇలవడద్దు అని కూడా మీరు కూడా ప్రజలకు హామీ ఇవ్వాలని చెప్తున్నా. మీరు ఓన్లీ నన్ను రాజీనామా అడిగారు, నేను ఐదేళ్ళు ఇలవాడని కూడా చెప్తున్నా, నాకు ఆ ధైర్యం ఉంది కాబట్టి చెప్తున్నా. మీకు ధైర్యం ఉంటే ప్రజలల్లో మళ్ళా మేము ఐదేళ్ళు సరిగ్గా కూడా ప్రజలలో గెలుస్తామని నమ్ముకుంటే మీరు కూడా నా మాటను అంగీకరిస్తారు. బస్ ఇది లెక్క. కాబట్టి మరి ఇంత సమయం ఇచ్చి ఇక దాదాపు అయితే ఇవన్నీ చెప్పినన్నా, మరి ఇంత సమయం ఇచ్చి మీరందరు ఉన్నందుకు మరి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలి, తెలియజెప్పి ప్రజలను చైతన్యపరచాలి, ప్రజలను కొద్దిగా తప్పుతో పోకుండా చూడాలి. ఎందుకంటే పాపం వాళ్ళదేం తప్పు లేదు, వాళ్ళు చెప్తే మనిషి ఆశాజీవి, అరే మాకేదన్నా న్యాయం జరుగుతుందని వస్తున్నారు, కానీ కాదు, నేను తప్పుకున్నా రేపు అధికార పార్టీ చేయాలి, ప్రతిపక్ష పనులు చేయరు. కాబట్టి మరి నన్ను మా హరీష్ అన్న, మా మైపాలన్న, భూపాలన్న ఎంపీ గారు, కేటీఆర్ గారు, మీ అనుమతి లేకుండా నేను ఒక మాట ఇచ్చిన కాబట్టి నా తెల్లాపూర్ ప్రజల గురించి నేను ఈ త్యాగం చేస్తున్నాను కూడా తెలియచేసు. ఇందాక మాట్లాడినా నా భర్త ఏదైతే మాట్లాడిందో దానిపైన మేము కట్టుబడి లేకపోతే దానికి రాజీనామా చేయడానికి కూడా నేను లీడర్ల గురించి రాజీనామా చేయమండి. మా తెల్లాపూర్ ప్రజలు మా పైన వాళ్ళ ఆశీర్వాదం మా పైన ఉంది కాబట్టి, వాళ్ళు ఆశీర్వదించారు కాబట్టి ఈ పదవులు ఇక్కడ దాకా మేము ఉన్నాము. మా పొద్దంటే వచ్చిన పదవులు ఇవి, మేము కావాలనుకునే కాదు. కాబట్టి మా తెల్లాపూర్ ప్రజలకు మేము న్యాయం చేయనప్పుడు మేము ఖచ్చితంగా రాజీనామా చేయడానికి ముందుగా ఉన్నాము.